ఎస్ వార్తల వాసనలో చర్చ కొనసాగిద్దాం డాక్టర్ మంద జగన్నాథ్ గారు. సో ఏడాదిలో 30% పెరుగుతూ ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ధరలు. 2014లో బిఫోర్ బీజేపీ 400 సమ్ చిల్లర ఏదో ఉంటే ఇవాళ దాదాపు మూడింతలైంది, 1200 దగ్గరకు వస్తుంది. 1150 రూపాయలు అంటే ఇంకొక 50 రూపాయలు ఈ వారము ఇంకొక వారము పెరిగిపోతుంది. మూడింతలు గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే ఇవాళ సామాన్యులు ఎట్లా బతకాలని దేశవ్యాప్తంగా అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. అందరూ మధ్యతరగతి మనుషులు ఏం చేస్తారంటే ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు, ఇంత గ్యాస్ పడుతుంది, ఇంత పెట్రోల్ పడుతుంది, డీజిల్ పడుతుంది అనేది. ఇవాళ వాళ్ళ బడ్జెట్ అనేది వాళ్ళ చేతుల్లో లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్స్లో ఇవాళ శ్రీలంకనే గుణపాఠంగా, శ్రీలంకనే ఉదాహరణగా ఇవాళ ఎట్లా అందరూ చూస్తున్న తరుణంగా కనపడుతుంది ఈ సమయం? ఇప్పుడు ఈ వ్యవస్థకంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకించి పెట్రోల్ డీజిల్ తర్వాత సంబంధిత పదార్థాల ఇంక్రీజ్ కావటానికి 2014లో 415 రూపాయలు ఉండింది. ఒక 2 నెలలకు 4 రోజుల కిందట 700 ఉన్నది ఒకసారి చంపాయి 1050 అన్నారు. మళ్ళీ ఒక వారం 10 రోజుల కింద మళ్ళీ 50 రూపాయలు పెంచ ఇప్పుడు 1150 రూపాయలు అయింది. దీనికంత మూల కారణం కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో వాటిని గతంలో రేట్లు పెంచాలన్నా రేట్లు దించాలన్నా కానీ లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది. సరే లాసెస్ చూపిస్తూ ఆయిల్ కంపెనీలకు అప్పుడు నేను ఆ కమిటీలో ఉన్నాను. ఎక్కడ లాసెస్ సార్? 135% పైన డివిడెండ్ కోట్ చేస్తున్నారు. లెట్ మీ టాక్ మాట్లాడండి. నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్. ఆనాడు ఈ కంపెనీలని లేదా వాళ్లకు స్వతంత్ర ప్రతిపత్తినిద్దాం, రేట్లు పెంచడము దించడం వాటి వాటిలో ప్రభుత్వం జోక్యం లేకుండా చేద్దామని భావంతో ఏం చేశారు? మేము చాలామంది ఆపో చేసాం. సామాన్య మానవుడు చాలా ఇబ్బందులు పడతారని ఇటువంటి చేస్తారంటే మన చేతిలో దాని యొక్క నిర్ణయక ఇది ఉండకుండా కంపెనీలకు ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటారని చెప్పి దాని వల్లనే ఇప్పుడు ఈ యొక్క దుస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణ లేవు రేట్లు పెంచడం ఎంత, ఆయిల్ కంపెనీలు కలిసేసి వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. అదే కాదు రోజువారీ పెరిగింది ఇంత పెరిగింది దింపడానికి 2 రూపాయలు పెంచడానికి మాత్రం 50 రూపాయలు 100 రూపాయలు చేస్తూ ఉంటారు. దీనికి సహేతుకమైన కారణాలు చూపించారు. అసలు క్రూడు ధరలు తగ్గినప్పుడు కూడా ఇక్కడ మరి ఆటోమేటిక్గా తగ్గాలిగా పెద్ద ఎత్తున తగ్గట్లేదు. ఇప్పుడేమో ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధాన్ని చూపిస్తారు, దాన్ని పెనుభూతంగా చూపిస్తూ మనం ఏ దేశాల నుంచి అయితే క్రూడ్ కొంటామో ఆ దేశాల్లో యుద్ధం లేదు, ఆ ఎఫెక్ట్ ఇక్కడ లేదు. కానీ ఈనాడు మరి దాన్ని చూపించి యుద్ధం వలన అన్నీ పెరుగుతున్నాయి, నిత్యావసర వరకు పెరుగుతున్నాయి, ఈ పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. దాని వలన ఇవన్నీ గ్యాస్ మామూలుగా 415 రూపాయలు ఈనాడు 1150 రూపాయలు ఉంది, ఇంకా రేపాయలు ఉండదని 1300 1400 చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు డీజిల్కు పెట్రోల్కు చాలా వ్యత్యాసం ఉండేది, రేట్లు సగం సగం ఉండేది. అటువంటి ఏంటి, అందుకనే డీజిల్ వెహికల్ ఎక్కువ కొనేవాళ్ళు. డీజిల్ యూజ్ చేసే వాటిలో తక్కువ ఖర్చు వస్తుంది. కానీ ఈనాడేంటి పెట్రోల్ డీజిల్ రెండు ఆల్మోస్ట్ సమానమైన రేట్కి వచ్చేసాయి. సో దీనికంత కారణం ఆ యొక్క వాళ్ళకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేసి ఇవ్వడం వలన లేదా అని చెప్పక తప్పదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీ వాళ్ళతో చేసి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అసలు నిజంగా డీజిల్ క్రూడ్ ఎంత ఎన్ని ఏ రేటుకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఆ ప్రాసెస్కి ఎంత అవుతుంది, తర్వాత కన్స్యూమర్ దగ్గర పోయితే ఎంతైంది అని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎక్కడ కూడా అర్థం జరగట్లేదు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ ఇప్పుడు మనకు తీసుకునే రేటుకు ఆ క్రూడ్ 1/4 కూడా కాస్ట్ ఉండదు. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని వేసేసి లేదా మామూలు రేట్లకు దీంట్లో ఇప్పుడున్న రేట్లకు సగంలో వచ్చే డీజిల్ని ఈనాడు 100 రూపాయల పైన డీజిల్ పెట్టడం జరిగిందంటే దానికి మూల కారణం మాత్రం అంటే దాని వలన రాష్ట్రాలు మరి వీటి మీద ఏం చేస్తున్నారు, రాష్ట్రాలకు నిధులు కట్ చేయడానికి ట్యాక్స్ రూపంలో చూపిస్తారంటే ఏమైందంటే అది రాష్ట్రాల వాటా అవసరం కాబట్టి సెస్.
దానికి రాష్ట్రాల వాటర్లో రావు. కాబట్టి ఒక పక్క కేంద్రం యొక్క నిధులు పెరుగుతూ ఉన్నాయి, కానీ రాష్ట్రాలు లేదా దివాలా పరిస్థితులు పోతారు, వాళ్ళకి వచ్చే ట్యాక్స్ రాకపోతే. రైట్, కృష్ణారావు గారు వారు అనేక ఉదాహరణలు చెప్పారు, అదే వాస్తవ విషయాలు వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు నిన్న మొన్న రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపుడు నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రమైన ఆందోళనలు చేసింది. కానీ అటువంటి సిచ్యువేషన్ ఉంటే, ఇన్ని వాస్తవ పరిస్థితులు ఉంటే, మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మా మోడీ దేవుడు అన్న పేద ప్రజలను ఆదుకునే దేవుడు అనేది, ఆ మాట అసలు ఉపయోగించవచ్చా? ఇవాళ నిజంగా పేద ప్రజల పాలిట దేవుడిగా మారారా మోడీ? దేవుడన్నా అన్నది ఆయన పెద్దలకు దేవుడన్నా అన్నాడు, కానీ పాపం పేదలకు అన్నాడు అని అనుకుంటారని అనుకున్నాడు. ఆయన మనసులో ఉన్నది పెద్దలకు, అదానీ లాంటి పెద్దలకు దేవుడన్నా, అంబానీ లాంటి పెద్దలకు దేవుడన్నా. సార్ ఇప్పుడు చెప్పినట్టు డీ కంట్రోలింగ్ ది ప్రైసెస్ అంటే స్వేచ్ఛ ఆయిల్ కంపెనీలకు ఇచ్చారు. ఇవ్వటం ద్వారా రిలయన్స్ లాంటి అనేక ప్రైవేటు పెట్రోల్ కంపెనీలు వచ్చాయి. అంటే ప్రభుత్వ కంట్రోల్ తగ్గిపోయి ప్రైవేటు కంపెనీలకు స్వేచ్ఛను ఇవ్వటం ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అంటే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గితే మనం తగ్గించాం, మాకు ఆ స్వేచ్ఛ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర పెరిగితే అది పెరిగింది కాబట్టి మేము పెంచుతున్నాం. అంటే పెరిగినప్పుడు ఏం పెరిగింది కాబట్టి పెంచుతాం, తగ్గినప్పుడు ఏం తగ్గినా తగ్గించాం. అవి ఆ స్వేచ్ఛని ప్రభుత్వాలు ఇచ్చాయి. ఆ ఇవ్వటం వల్ల ఈ పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది ఒకటి. ఇంకపోతే సార్ చెప్పిన దాంట్లో చాలా జగన్నాథన్ గారు ఎందుకంటే అనుభవంతో ఉన్నారు కాబట్టి, అసలు మనం ఓవరాల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క పరిపాలనాపరమైనటువంటి చూసుకుంటూ వస్తే ఏ వ్యవస్థని ఎలా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చింది, ఈడీని ఇట్లాంటి దర్యాప్తు సంస్థలను ఎట్లా దుర్వినియోగం చేసుకుంటూ వచ్చింది, ప్రధానంగా ఆర్థిక రంగం మీద తనకు ఉండాల్సినటువంటి అదుపుని పూర్తిగా కోల్పోయింది. ఆర్థిక రంగం మీద అదుపు లేకుండా, ఆర్థిక రంగాన్ని పటిష్టపరచకుండా కేవలం ఇప్పుడు మొన్న తీర్మానంలో చెప్పింది కూడా ఏంటి, 30-40 ఏళ్ళు కొనసాగాలని. పాపం 300 ఏళ్ళు నాజీజం లాగా ఎక్కువ సంవత్సరాలు అనలేదు అమిత్ షా గారు, 30-40 ఏళ్ళ వరకు ఉంటే చాలని అన్నారు. అంటే వాళ్ళ వ్యూహం, ఆ వ్యూహాలు కూడా ఏంటి, ఎక్కడికక్కడికి విడగొట్టడం, మీరు ఇందాక చెప్పారు విడగొట్టడం పడగొట్టడం. అంటే దానికి విడగొట్టడానికి పడగొట్టడానికి ఫస్ట్ స్టెప్ దానికి ఉపయోగించేది రాజ్యాంగ వ్యవస్థలు. రాజ్యాంగ వ్యవస్థల్లో ముఖ్యమైనది అందుకే అన్నా వచ్చిండన్నా, ఒట్టికి రాలేదన్నా, ఈడీతోటి వచ్చిండన్నా, హైదరాబాద్ వచ్చినా కూడా దేవుడు ఈడీ లేకుండా రాలేడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లేకుండా, వాళ్ళ దాడులు లేకుండా, దర్యాప్తు సంస్థల యొక్క ఉనికి లేకుండా రాడు. వాళ్ళతో వచ్చాడు, దాడులు చేయించాడు, విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కేరళలో కావచ్చు, తమిళనాడులో ఏర్పాటు పేరుతో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. రైట్ ప్రసాద్ గారు, మొన్న బండి సంజయ్ మాట్లాడినటువంటి దేవుడన్న మోడీ అనేది ఎవరికి దేవుడు అనేది వాళ్ళ మొత్తం రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నిస్తుంది. మన రాష్ట్రం విషయాన్ని తీసుకుంటే ఆయనకి దేవుడు అండి, ఎందుకంటే స్థాయి మర్చిపోయి మాట్లాడిన వాళ్ళకి దేవుడి కింద కనబడతాడు. ఎందుకంటే దేశంలో ఉన్న ఆర్థిక స్థితిగతులను ఈ విధమైన దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చి కూడా వాళ్ళు ఇంకా మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారంటే సిగ్గుపడమనండి. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా పొరపాటున మంచి జరిగిందనుకోవడం అంతా నరేంద్ర మోడీ గారు. ఆయన వేసుకున్న సూటు బూటుకి ఆయనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో అలాగే అందరికీ వచ్చేస్తాయని భ్రమిస్తే ఇలాంటి స్థితే ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఈడీల్ని సిబిఐల్ని ప్రభావితం చేసి ధనిక పార్టీ కింద ఎస్టాబ్లిష్ అయ్యి రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ కింద ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇంకా బీజేపీ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు మామూలుగా కనబడరు వాళ్ళకి, అది చాలా చిన్నచూపుగానే కనబడతారు. ఇందకలా పెద్దలు ఆ పెట్రోలియం గురించి చెప్తున్నారు, ఒక పెట్రోలియం క్రూడ్ ఆయిల్ నుంచి మినిమం 18 బై ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే ఎయిర్ ఫ్లూయిడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, గ్రీజు, ఎథైనాల్ ఇలాంటివన్నీ కలుపుకుంటూ చూసుకుంటే ఒక డీజిల్ అనే దాని మీద అమ్మిన దాంతోనే ఖచ్చితంగా వాళ్ళు మనం బ్యారల్ క్రూడ్ ఆయిల్ వెలువని సస్టైన్ చేసుకోవచ్చు ఒక బ్యారల్. అవన్నీ ఏంటంటే ప్రజలకి పక్కదారి పట్టించడానికి ఈ ధరలని నియంత్రించే వ్యాపార సంస్థలు మూడు చేతులు ఐబీపీ ఐఓసీ బీపీసీఎల్ చేతిలో అలా ఎదాన పెట్టి 135% పైపై చేరుకున్న డివిడెండ్ కోట్ చేస్తూ వాళ్ళ లాభాలు ఆర్జిస్తూ కేవలం కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుకునే వెసులుబాటును తీసుకుని ట్యాక్సెస్ ఆదాయాన్ని వాళ్ళు గణనీయంగా పెంచుకుంటూ ఈ దిక్కుమాల జిఎస్టీని మన నెత్తిమీద పెట్టి, గతంలో స్టేట్ ట్యాక్సెస్ పెద్దలకు మాకన్నా బాగా తెలుసు, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీలు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నప్పుడు 250,000 పైచీలకు దేశం మొత్తం మీద ట్యాక్స్ కలెక్ట్ అయ్యేది. ఇవాళ ఈ పనికిమాలిన జిఎస్టీ మన నెత్తిమీద పెట్టి 41% ఏదో స్టేట్లకు ఇస్తున్నామని అపోహ కల్పించి వాళ్ళు ఏ రూపాయి కూడా ఇవ్వకుండా 42% ఇస్తున్నామని అపోహ కల్పించి ఇవాళ ఏంటంటే ముందు 103,000 కోట్లకి మొన్న బడ్జెట్లో 132,000 కోట్లకి దెబ్బట్లు కొట్టుకోవడం అలవాటైపోతే నిజంగా ఆర్థిక స్థితి ఎంత దయనీయ స్థితిలో ఉందంటే 100 కోట్ల డిస్పారిటీని ఎవరు అడ్రస్ చేస్తున్నారంటే అడ్రస్ చేయట్లే. ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నా, డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఇలా ఉన్నాయంటే వీళ్ళలో కొంతమంది ఒక మంచి మూట ఒకటి ఉంది, ఆ మంచి మూట కబుర్లు చాలా వినసొంపగా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. నితిన్ గడ్కరీ అడ్రస్ చేస్తూ
ఒక ఒక మాట అన్నాడు ఏంటంటే, ఈ రైస్ నుంచి తీస్తున్న ఒక బయోగ్యాస్ టైప్లో దాంట్లోంచి ఆ ఒక కార్ల కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అతి దగ్గరలో. అందుకే ఎలక్ట్రికల్ వాహనాలు ఇవన్నీ, ఈ ఎలక్ట్రికల్ వాహనాలు అవన్నీ ఈ లోడ్లు తీసుకుని తిరుపతి కొండ ఎక్కలేని బస్సులు అవన్నీ చూస్తున్నాం. ఈ లారీలు అవన్నిటికీ కనీస అవగాహన, డీజిల్ కూడా ఉండాలన్న బేసిక్ అవగాహన లేకుండా సామాన్య ప్రజల్ని అటుపక్క ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇప్పుడు గతంలో మంచి ఆర్థిక విధానాలు ఉన్నప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉండేవి, ఇవాళ ఆర్థిక విధానాలు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్న కారు అమ్మితే కొత్త కారు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు ప్రజలన్న కనీస బేసిక్ అవగాహన లేదు వాళ్ళకి. ఆర్థిక విధానాలు పరిపుష్టంగా ఉండి ఈ తెలంగాణలో ఎంతోమంది కారు, వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలండి, తెలంగాణలో సామాన్య మానవుడు కూడా కారు కొనే పరిస్థితి నుంచి ఇవాళ కారు అమ్మితే ఏం చేయాలో తెలియని పరిస్థితికి డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు నిర్మించుకుని వాళ్ళ పాక జేబులు నిండే కంపెనీలకి ఎలా వెసులుబాట్లు కల్పించుకోవాలన్న దాంట్లో సామాన్య మానవుడు యూజ్ చేసే పెట్రోల్ డీజిల్ ఏ ధరల స్థిరీకరణ విషయంలో ఆయన అగ్రిగేట్ ఒక సామాన్య మానవుడు 3 సిలిండర్లు అంటాడు, సబ్సిడీ దానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఏవో కథలు చెప్తాడు కదా, బో దేశంలో సంక్షేమం ఇరగదీసేస్తున్నాడు. ఏమి ఇరగదీస్తున్నాడు? ఈ 3 సిలిండర్లకి కనీసం ప్రాథమిక రేట్ని పెట్టలేక మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఓ 2-వీలర్ మీద ఆఫీస్కి వెళ్ళడానికి 5 నుంచి 10 లీటర్లు సబ్సిడీ రేట్ ఎందుకు ఇవ్వాలండి సామాన్య వాళ్ళకి? ఈ ఆధార్ కార్డులు బ్యాంకులు అన్ని లింక్ చేసి ఉన్నారు కదా, మన ఆర్థిక పరిపుష్టి ఏంటో ఒక్కొక్కడికి తెలీదా? జనధన్ అకౌంట్లు 500 అకౌంట్లు 500 రూపాయలతో ఇవ్వాలన్న కాలమాన పరిస్థితులు ఎవడేం బద్దంగా బతకగలుగుతున్నాడు? రైట్ రైట్ రైట్. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్.